ఇదిలా ఉంటే నామినేషన్లు వేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రకటించారు. రాజ్యాంగంపై గౌరవంతో రేపటి నుంచి నామినేషన్లు దాఖలు చేస్తామన్నారు. కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా వేయాలని చూడడం సరికాదన్నారు. గతంలో రోజుకు 10,000 కరోనా కేసులు నమోదవుతున్న సందర్భంలో వైన్ షాపులు తెరిచి ప్రజలను రోడ్ల మీదకి వదిలిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందని అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులు ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తున్నారన్నారు. రేపటి నుంచి కూడా నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ కాబోతోంది. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రేపు మేము నామినేషన్లు దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాజ్యాంగం పైన నమ్మకంతో విలువలతో ఈరోజు మేమందరం కూడా గౌరవించేటువంటి దానిపైన మేము ముందుకెళ్తున్నాం. ఈరోజు ప్రభుత్వానికి మరి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలు నిర్వహించమని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనా సాకుతో ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని కూడా మరి మీరు పాటించకుండా ఈరోజు ఉద్యోగస్తులు కూడా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని ధిక్కరించినటువంటి సందర్భాలు లేవు. ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ యొక్క నిర్ణయాన్ని ధిక్కరిస్తూ దానికి ఉద్యోగాలు వంతపడేటువంటి పరిస్థితి వచ్చిందంటే నిజంగా